భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై యూపీకి చెందిన యువ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు. సీనియర్ జట్టులో చోటు దక్కాలంటే స్టార్ హోటల్స్ కు అమ్మాయిని పంపించాల్సిందేనని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సహాయకుడు మొహమ్మద్ అక్రమ్ సైఫీ తనతో చెప్పాడని యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. అక్రమ్ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఓ హిందీ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. ఇది సెలక్షన్ కమిటీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశంపై రాహుల్ శర్మ మాట్లాడుతూ తాను సెక్స్ పర్ సెలక్షన్ బాధితుణ్ణి అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల వయస్సుకు సంబంధించి అక్రమ్ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి ఇచ్చేవాడని, ఆ తర్వాత వారికి వివిధ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో చోటు కల్పించేవాడని రాహుల్ ఆరోపించాడు. జట్టులో స్థానం కోసం అక్రమ్ డబ్బులు వసూలు చేసేవాడని మరికొందరు ఆరోపించారు. అయితే రాహుల్ శర్మ ఆరోపణలను సైఫీ కొట్టిపాడేశారు. కొందరు ఆటగాళ్లు తన్ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయడానికి శర్మ అండ్ కో 3 ఏళ్లు ఎందుకు ఆగారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అక్రమ్ ఆరోపణలకు సంబంధించిన షోను ప్రసారం చేసిన టీవీ రికార్డ్ చేసిన సంభాషణ ఎప్పుడు జరిగింది వెల్లడించకపోవటం గమనార్హం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.